దీపావళికి ముందే ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబుల వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టిపారేశారు బహుశా పొంగులేటిపై జరిగిన ఈడీ రైట్స్ గురించి ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చంటూ బీజేపీని బతిమలాడుకుని కేసులు లేకుండా చేసుకున్న బాంబులేమోనని ఎద్దేవా చేశారు సీఎం బాంబర్ది పదకొండు వందల ముప్పై ఆరు కోట్ల బాంబేమోనని సెటైర్ వేశారు ఏం చేస్తారో చేసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ తోనే కొట్లాడమని ఈ చిట్టినాయుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడని హౌలాగాళ్ళకి భయపడతానా అని కీలక వ్యాఖ్యలు చేశారు చిల్లర కేసు పెట్టి జైలుకి పంపిస్తారు కావచ్చు అంతే అని అన్నారు ఒరిజినల్ బాంబులకే భయపడలేదు గీ సుత్తిల్ బాంబులకు లక్ష్మీ బాంబులకు భయపడనని కేటీఆర్ అన్నారు మా ప్రభుత్వం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని బిల్డర్లను బెదిరించి సెటిల్మెంట్లు చేసిన వారిని వదలబోమని హెచ్చరించారు ఫోన్ ట్యాపింగ్ ధరణి కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతలపై చర్యలుంటాయన్న పొంగులెట్టి వ్యాఖ్యలకు భయపడబోమన్నారు చేతనైతే మొగాళ్లైతే ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు జగిత్యాల ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారి పార్టీ మారిన పది మంది రాజకీయ వ్యభిచారులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పాలనలో విచిత్రంగా జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులే పరస్పరం చంపుకుంటున్నారన్నారు పోలీసు కుటుంబాలను పోలీసులే కొడుతున్నారన్నారు మోదీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆలస్యంగా తెలుసుకున్నారని కేటీఆర్ అన్నారు గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా పార్టీ ఫిరాయించినోళ్లను రాలతో కొట్టాలంటే ఇప్పుడు ఆయననే కొట్టాలన్నారు